టాలీవుడ్ టికెట్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమా బ్లాక్ బస్టర్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం 3 నెలల పాటు సినిమాలకు విరామం ప్రకటించిన మహేష్ తన ఫ్యామిలీతో విదేశాల్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవరు సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లిపై కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం ముందు నుంచి జరిగింది. తనకు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమాను కమిట్ అయ్యాడు అన్న ప్రచారం ఎప్పటి నుండో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా అప్డేట్ ప్రకారం మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే దీని వెనుక మహేష్, దిల్ రాజ్ ఇద్దరు దర్శకుడు వంశీ పైడిపల్లిని గుడ్డిగా నమ్మారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వస్తున్నాయి. ఈ ఇద్దరు వంశీపై నమ్మకంతో మనోడు ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇటీవల వంశీ చెప్పిన ఫైనల్ నరేషన్ చూశాక మహేష్కు ఎంతమాత్రం నచ్చలేదని మహేష్ బాబు ఇదే విషయాన్ని దిల్ రాజుకు చెప్పడంతో రాజు ఆ స్టోరీ వినగా అది రాజుకు కూడా నచ్చడం లేదంటున్నారు. దీనితో తీవ్ర అసహనంతో పాటు ఆగ్రహానికి గురి అయిన మహేష్ వెంటనే వంశీ కథను పక్కన పెట్టేసి పరశురామ్కు ఫోన్ చేసి మనం అర్జెంటుగా సినిమా చేయాలి, కథ రెడీ చేయమని చెప్పడంతో పరశురామ్ సైతం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయినట్టు తెలుస్తోంది. మహేష్ నెక్స్ట్ సినిమా విషయంలో అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఏదేమైనా ఈ న్యూస్ నిజమైతే మహేష్ బాబు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వంశీ పైడిపల్లి దుర్వినియోగం చేసుకున్నట్టే అవుతుంది.